దేనికి? తలుపులు తీయండి అన్నారు. తలుపులు ఎందుకు సార్ అన్నా? తీయండి, దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు. అదేంటి సార్, ఉండండి, మా సార్ చెప్తా ఉన్నాం. ఈ సార్ ఎవరు అన్నారు? అపార్ట్మెంట్ సార్ అన్నా. ఎవరు అంటున్నారు అన్నారు? మగోళ్ళే ఉంటున్నారు సార్ అన్నా. మగోళ్ళు ఏమంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను. మా అబ్బాయి వెళ్ళబోయాడు. వెళ్ళబోతే గబగబ ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి వాళ్ళే తోసుకొని వచ్చారు. నా చెల్లింపుగా ఉంది, గేట్ నేను నెట్టలేను అన్నా. అంటే వాళ్ళే నెట్టుకుంటూ వచ్చారు. పోలీసులే గోడ దూకారు. ఎస్ఐ గారు సిఏ గారేమో డ్రెస్ లో వచ్చారు. ఇద్దరేమో సివిల్ లో వచ్చారు సార్. సివిల్ లో వచ్చినాయన మనం నిలబట్టుకుని తీసుకెళ్ళి. ఎంత మంది వచ్చారు? నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చారు. సివిల్ లో? సివిల్ లో ఇద్దరు సార్. డ్రెస్ లో ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చారు. ఇద్దరు నేను మెడబట్టి దోషుడు. గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. అవును సార్. అంతేనా? అవును సార్. సార్ సార్ వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాను సార్. మదర్ ఇక్కడ ఉన్నారు సార్. గేట్ దగ్గర ఇంకా మదర్ ఏంటిది? ఎవరు? సిఏ గారా? ఎస్ఐ గారా? సిఏ గారు. గంధి ఇచ్చారా? దేనికి? ఏదో తీయమన్నారు. అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మాకు. ముందు రాగానే ఏడు సార్ వచ్చారని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు. ముందు గేట్ తీయని దుర్భాషలు ఆడారు. దుర్భాషలు ఆడితే నేను ఎందుకు సార్ అంటే లంజా ఒకటి తీయ అన్నాడు. ఆగండి, లంజా ఒకటి తీయ అన్నాడు. తీయ అంటే కాదు సార్, నేను ఒకసారి మా సార్కి చెప్తానంటే లేదు, మేము కేసు పెట్టి గొప్ప వేస్తాను నిన్న అన్నారు. అదేంటి సార్, మా సార్కి ఇన్ఫర్మేషన్ గన్ను తీయడం దేనికి? అంటే గేటు తీయకపోతే గన్ను తీస్తాడా? ఏం మరి నాకు ఇంకా మా అబ్బాయి, మా అబ్బాయి అంతా పరిగెత్తుకుంటే కంగారు వచ్చి నేను ఇంకా వచ్చేసాను. అంత పర్టికులర్ గా రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు? అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు సార్. అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు. అంతనే రూమ్ నెంబర్, హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఈ టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్, సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడించారు. అదే సార్ జరిగింది. నలుగురు వచ్చారు ఇల్లు అయితే? అవును సార్. నలుగురు వచ్చారు. నేను మెడబెట్టుకొని దోశాడు. దోశాడు దోశాడు బూతులు తిడుతున్నాడు. అవును సార్. నేను కూడా తిడుతున్నాను. నన్ను తిట్టలేదు సార్. తర్వాత అంటున్నారు ఎందుకు స్టోర్ దొంగలు మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా వెళ్తా అనేసింది లేరు ఆయన. ఆడవాళ్ళు అంటే గౌరవం కూడా లేదు వాళ్ళకి. స్టోర్కుని దొంగల వాళ్ళ ఆడవాళ్ళు అంట దొంగతనం చేసుకొస్తే అలా అడ్డుపడతారంట. నేను గేట్ అడ్డంగా అలా ఉన్నానంట. గోడ దూకిన ఆడ దొంగ లేకపోతే ఎవరన్నా దొంగ? గోడ దూకిన ఆడ దొంగ, ఎవరు దొంగ? మీరు అలా అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానమ్మా, అందుకని నేను వెళ్ళాను అని అంటున్నాను. బా ఒళ్ళు మగ వ్యక్తి అంటే చేస్తారు. పైకి వచ్చిన తర్వాత గంజాయి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు కాల్ వచ్చిందని వచ్చామని చెప్పారు సార్. కొంచెం జరగండి అన్న. పైకి వచ్చింది కింద అయితే మాకైతే ఏ విషయం కూడా చెప్పలేదు. పైకి వచ్చిన తర్వాత వచ్చారు వచ్చారు దాని నువ్వు ఎదర లోగోలు పట్టుకో, నాకు కొంచెం జరగండి లోగోలు తీసుకొచ్చాను. తర్వాత వచ్చారా నాన్నగారు? తనిఖీల పేరుతో తన సిబ్బంది మీ ప్రాంతానికి పోలీసులు రావడానికి ఏ విధంగా? ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు.
దీనికంటే మంగళగిరి పోలీస్ వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుంది, ఇక్కడికి వచ్చేదో నాటకాలు దుబ్బుతా ఉన్నారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని దుష్బ్రష్లాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తా ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ? అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డు పెట్టుకొని మా వాళ్ళని దుష్భాషలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టువార్ట్పురం దొంగల వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమ? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐల్ కానీ ఇక్కడ ఎవరుంటారు తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడకని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా, గేట్ తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్ట్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేట్ తీయమని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జై హో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలో కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో కేంద్రంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? రా ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం. రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది. ఆయన జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జలు దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి. పోలీస్ జలు దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి అక్రమంగా ప్రవేశించిన పోలీసుల వైఖరి, డౌన్ టౌన్ పోలీసుల వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి నశించాలి. పోలీస్ జలు నశించాలి పోలీసుల దుర్మార్గపు వైఖరి నశించాలి పోలీస్ జలు